Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రజ్యోతి ఆర్కేను ఆడేసుకుంటున్నారుగా. అద్దాల మేడలో కూర్చుని ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేయకూడదు. పైగా మనం నికార్సు నిప్పు కానప్పుడు ఎదుటి వారి మీద బురద వేయడానికి అస్సలు ట్రై చేయకూడదు. కానీ ఆంధ్రజ్యోతి ఆర్కే అలా కాదు. ఆయన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంటోడు. ఎవరైనా తమను ద్వేషించని పర్లేదు, తమను ప్రేమించని సంతోషం. కానీ ఎవరైనా సరే తమ ఉనికిని గుర్తించాల్సిందే. ఈ కాంక్షలో వాళ్ళు ఎంత టెంపర్మెంట్ అయినా ప్రదర్శిస్తారు, దేనికైనా రెడీ అంటాడు. జగన్ అయినా కేసీఆర్ అయినా ఆయన ఒంటి కాలి మీద లేచిపోతారు. ఈ మధ్య కేసీఆర్ ను అలాగే కెలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కోవిడ్ మరణాలని దాస్తుంది అంటూ ఓ పరిశోధనాత్మక కథనం వండి వార్చారు. ఈ కథనం నిజమా కాదా అన్నది పక్కన పెడితే టీఆర్ఎస్ సంబంధిత నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం సొదరున లేచింది. ఈ పత్రిక అంతలా లేవడానికి కూడా రీజన్ ఉంది. అబద్దాలకు నమస్తే అంటూ ఓ సెటరికల్ హెడ్డింగ్ పెట్టి ఆంధ్రజ్యోతిలో భారీ వ్యాసం రాయడమే దీనికి కారణం. ఇక అక్కడ నుంచి చూసుకో నా సామిరంగ, నమస్తే తెలంగాణ ఆర్కే పుట్టు పూర్వోత్తరాలు అన్ని తవ్వితీస్తోంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు ఆర్కే ఎన్ని రకాల వార్తలు వండివార్చారు, వాటిలో సత్యం ఎంత, అవన్నీ అబద్దాలు అని ఎలా రుజువైంది, ఇలా డీటెయిల్డ్ గా 3 రోజులుగా వార్తలు వండి వడ్డిస్తోంది. మొదటి పేజీలో పావు భాగం, 2వ పేజీ మొత్తం ఆర్కేను ఆంధ్రజ్యోతిని ఎండగట్టడానికే కేటాయిస్తున్నారు. కానీ పాపం రుజువులు సాక్ష్యాలు తేదీలతో సహా ఆంధ్రజ్యోతి వార్తలు అన్ని బయటికి తీస్తూ వాటి లెక్కలు తెలుస్తూ ఉంటే మొదట్లో ఒక రోజు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి మళ్లీ కిమ్మనడం లేదు. తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో 4 అంటించినట్లు అయింది పరిస్థితి. ఏదైనా రివర్సల్ ఇస్తే మళ్లీ ఇటు నుంచి అటు 4 రాళ్లు ఎక్కువ పడతాయి. అందుకే మౌనం ఉత్తమం అన్నది ఇప్పుడు ఆంధ్రజ్యోతి పాలసీ అయినట్లుగా కనిపిస్తోంది. అవును, ఇంతకీ ఆంధ్రజ్యోతి దారుణంగా రాస్తోంది, పరిధులు ఉల్లంఘిస్తోంది, దానికి ఓ రీతి లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, సరే అనుకుందాం. ఆ అక్షర అత్యాచారాలను క్షమించాలి, లేదంటే శిక్షించాలి. ఒక ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ చేయాల్సింది అదే కదా. ఏహెపో, నీ పాపాలు నువ్వే పోతావు, నీ పిచ్చిరాతలకు గాను నీకే కరోనా సోకుతుంది అనే తనే తిట్టిపోశారు ఏదో ప్రెస్ మీట్ లో. అంతకు మించి ఏమీ ఉండదు. ఇక ఇద్దరు దోస్తులేగా, మరీ తెర మీద తిట్టుకోవడం కొట్టుకోవడం అంతే. తెలంగాణ సమాజం మీద ఆంధ్రజ్యోతి నిజంగానే అంత కక్ష కట్టి ఎప్పటికీ దారుణ రాతలకు వెడుగెడుతుంటే పరమ నీచ నికృష్ట దుర్మార్గమని కేసీఆర్ పదే పదే ప్రవచించే ఆ ఉమ్మడి దుష్ట పాలనా కాలం నాటి భావజాలమే ఇంకా ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంటే ఎందుకు ఊరుకున్నట్లు హైకోర్టులోనో ప్రెస్ కౌన్సిల్లోనో పోని సుప్రీంకోర్టులోనో పంచాయతీ పెట్టొచ్చుగా, శిక్షించొచ్చుగా. నమస్తే తెలంగాణ రాతలతో ఈ ఎదురుదాడి దేనికి, ఏం సాధిద్దామని.